జన సైనికులకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, అదేవిధంగా పెద్దలందరికీ ముందుగా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బండిరెడ్డి చందు అన్న గారికి, మన ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ కూడా మా గురిజాల నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మనం అభిమాన స్థాయి నుంచి కార్యకర్త స్థాయికి ఏ విధంగా వెళ్ళాలనే దాని మీద. మనందరం కూడా ఎప్పుడూ కళ్యాణ్ గారి వెంటే ఉంటాం. మనం మన పార్టీ ఆవిర్భావం నుంచి మేము ఒక ఫ్యాన్స్గానే ఉన్నాం. అప్పుడు మా పల్నాడికి బండిరెడ్డి చందన్న గారు విచ్చేసి మనం అభిమానులు కాదు, ఇప్పటి నుంచి జన సైనికులు అని తెలియజేసి మన జనసేన పార్టీ యొక్క విలువలు సిద్ధాంతాలు చెప్పి మమ్మల్ని కార్యకర్తలాగా మార్చిన మొట్టమొదటి వ్యక్తి బండిరెడ్డి చందన్న గారు. మేము ఆయన మాకు జెండా మొట్టమొదటిగా పట్టించాడు. ఇప్పుడు ఆ జెండాతోనే మేము ఆయన చెప్పిన విలువలు స్ఫూర్తితోనే ముందుకు పోతున్నాం. కళ్యాణ్ గారు దేవుడైతే చందన్న గారు మాకు పూజారి లాంటి వారు. ఎందుకంటే ఆయన ఆ రోజు మాకు కనుక ఇట్లా మనం కళ్యాణ్ గారికి అండగా ఉండాలి, ఓన్లీ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని వదిలేయాలని చెప్పకపోతే ఇంకోలా ఉండిపోయాము, ఏదేదే పార్టీలోకి వెళ్ళిపోయాము. అలా కాకుండా ప్రతి ఒక్క అభిమాని కూడా మనమే, మనల్ని నమ్మి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, ఏదే ఎవరి కోసమో కాదని గట్టిగా మా మనసులో నాటుకుపోయేలా చేశాడు. ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉండి ఇలా మాట్లాడగలుగుతాం అంటే దానికి కారణం మన యొక్క అసోసియేషన్, మనందరం కూడా ఫ్యాన్స్ అనే మాట మనకొద్దు, మనందరం కూడా జన సైనికులం. మన కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ఎలా చూడాలనుకునే దాని మీదే మన ఫోకస్ ఉండాలి. మన మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెడదాం. మనకు సమయం చాలా తక్కువ ఉంది. ఈ యొక్క 40 రోజుల్లో మనం చాలా వర్క్ చేయాల్సి ఉంది, మనం చాలా కష్టపడాలి. అదేవిధంగా నాయకులు అనే వాళ్ళు కొంతమంది వచ్చారు, వాళ్ళతో మనకి ఎటువంటి విభేదాలు లేకుండా కలిసిమెలిసి మన యొక్క ఆలోచన విధానం ఒకటే ఉండాలి. పవన్ కళ్యాణ్ గారే మన నాయకుడు, ఎవరైనా సరే జన సైనికులే. మనకొక్కడే దేవుడు, ఆయనే పవన్ కళ్యాణ్ గారు. ఈ మాట మీదే మనందరం మనసులు కూడా ఉండి మనం పనిచేస్తాం అంటే పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేస్తున్నాం, ఎవరి కోసం పనిచేయట్లేదు. ఆయన మనల్ని నమ్మొచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు అభిమానులను నమ్మొచ్చాడు. మన మీద విలువలతో పేదవారిని ఆదుకోవాలనే ఆశయాలతో వచ్చాడు, ఆశయాలు నిలబెడదామని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.